బిగ్బాస్ 8 తెలుగుకి సంబంధించిన లీకులు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో బాగా వినిపించిన పేర్లు, కనిపించిన వ్యక్తుల్ని బిగ్ బాస్ ఇంట్లోకి తీసుకొస్తుంటుంది టీమ్. అయితే ఈసారి 8వ సీజన్ కు అలా అదిరిపోయే కంటెస్టెంట్లను పట్టుకొస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఎక్కువగా వైరల్ అయిన ట్రోలింగ్ కు గురైన వ్యక్తి వేణుస్వామి. ప్రభాస్ పని అయిపోయిందని, సినిమాలు హిట్ కావాలని, తెలంగాణలో కేసీఆర్ ఏపీలో జగన్ వస్తాడని చెప్పి దారుణంగా ట్రోలింగ్ కు గురైన వేణుస్వామి బిగ్ బాస్ ఇంట్లోకి వస్తాడని తెలుస్తోంది. ఏపీలో జగన్ వస్తాడని చెప్పడం, రిజల్ట్స్ చూస్తే తేడా కొట్టేయడం, ఆ తర్వాత వేణుస్వామిని అందరూ తిట్టడం, ఇంకెప్పుడు ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఎలాంటి విషయాల మీద జాతకాలు అంటూ చెప్పను అని వేణుస్వామి నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అలాంటి వేణుస్వామి ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తున్నాడని సమాచారం. ఇది నిజమో కాదో తెలియడం లేదు, కానీ కొన్ని విషయాలను పరిశీలించి చూస్తే కాస్త అవగతమయ్యే అవకాశం ఉంది. వేణుస్వామి ఒకవేళ బయట ఉంటే పూజలు, యాగాలు, హోమాలు అంటూ లక్షల్లో సంపాదించుకుంటూ ఉంటాడు. ఒకవేళ బిగ్ బాస్ ఇంటికి వెళ్తే ఎన్ని వారాలు ఉంటాడో తెలియదు. బయటి ఆదాయం కన్నా లోపల ఆదాయం ఎక్కువగా ఉంటేనే వేణుస్వామి వెళ్తాడని అర్థమవుతుంది. వేణుస్వామికి ఈసారి అందరికంటే హయ్యెస్ట్ రెమ్యునిరేషన్ ఇచ్చి మరీ తీసుకుంటారని తెలుస్తుంది. ఒకవేళ వేణుస్వామి లోపలికి వెళ్తే ఏం చేస్తాడు? వీకెండ్ లో నాగార్జున చెప్పాల్సిన మాటలు, తీసుకోవాల్సిన క్లాసులు వేణుస్వామి తీసుకుంటాడా? అందరికీ జాతకాలు చెప్పి ఎవరు విన్ అవుతారో ముందే ఊహించి చెబుతాడా అన్నది చూడాలి. అసలే ఈసారి బిగ్ బాస్ ఇంట్లోకి కుమారి అంటీ, బర్రెలక్క వంటి వారు కూడా వస్తారని తెలుస్తుంది. వీటిలో ఏ మేరకు నిజమవుతాయో చూడాలి.